వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ అనర్హత పిటిషన్ పై లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ విచారణ నిర్వహించారు. కమిటీ ముందు వైసీపీ చీఫ్ విప్ మార్గాని భరత్ హాజరయ్యారు. ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ సునీల్ కుమార్ సింగ్ దీనిపై విచారణ చేపట్టారు. రఘురామ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని గతంలో స్పీకర్కు మార్గాని భరత్ ఫిర్యాదు చేశారు. భరత్ పిటిషన్ పై విచారణ జరిపి ప్రివిలేజ్ కమిటీకి స్పీకర్ ఓం బిర్లా నివేదిక పంపారు. మౌఖిక సాక్ష్యం ఇచ్చేందుకు ప్రివిలేజ్ కమిటీ ఎదుట మార్గాని భరత్ హాజరయ్యారు. అంటే ఒకటండి, ఇక్కడ 10th షెడ్యూల్ రాజ్యాంగం కల్పించిన 10వ షెడ్యూల్ ప్రకారంగా ఎవరైతే ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఒక పార్టీ తరపున పార్టీ సింబల్ తరపున ఎన్నికయ్యి ఒకటి పార్టీ విప్ ని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో విప్ ని దక్కరిచిన లేని పక్షంలో బయట ఆయన మాట్లాడిన విధానము పార్టీని డ్యామేజ్ చేసే విధంగా పార్టీ నాయకత్వాన్ని దూషించే విధంగా రఘురామకృష్ణన్ రాజు వ్యవహరిస్తున్న తీరు గడిచిన 2.5 సంవత్సరాల దగ్గర నుంచి కూడా ఆయన వ్యవహరిస్తున్న తీరుని పూర్తిగా పార్టీ తప్పు పడతా ఉంది. అదే విధంగా ఒక పక్కన ఆయన చెప్తా ఉన్నాడు, నేను పార్టీని నిందించట్లేదు ప్రభుత్వాన్ని నిందిస్తున్నానని చెప్పేసి ఆయన మాటలు మాట్లాడతాం. ఇవాళ నేను సూటిగా ఒకటే ప్రస్తావన నేను ఆయనకి లేవనెత్తుతున్నా. ఇప్పుడు ప్రభుత్వం అంటే ఎక్కడి నుంచి ఆకాశం నుంచి ఊడిబడింది ఏం కాదు కదా. ఒక పార్టీ ఒక మేనిఫెస్టో ఇస్తుంది, పార్టీ ఒక పాలసీ ఉంటుంది, పార్టీకి ఒక ప్రిన్సిపల్స్ ఉంటాయి. అవి ప్రజల ముందు పెడితే ప్రజలు దానిపైన విశ్వాసం కలిగి ఆ పార్టీని గెలిపించడం జరుగుతుంది. ఆ పార్టీయే మనకి నాచురల్గా ప్రభుత్వం అవుతుంది. ప్రభుత్వం అయిన తర్వాత పార్టీ ఏదైతే మేనిఫెస్టో ఇద్దరు ఒకటే కాబట్టి మరి ఆయన చాలా రఘురామకృష్ణరాజు చాలా చమత్కారంగా తెలివితేటలుగా ఏమి నాకేమి మట్టి అంటుకోకుండా మాట్లాడుతున్నానని అనుకుంటా ఉన్నాడు. ఆయన కాన్స్టిట్యూషన్ 350 కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ నంబర్ 350/A ఆయన ఏ రకంగా కాన్స్టిట్యూషన్నే తప్పుబడుతూ అతను మాట్లాడాడు. ఒకటి ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం లేకపోతే పార్టీ కానీ ఇంగ్లీష్ మీడియంని ఇంట్రడ్యూస్ చేయాలి గవర్నమెంట్ స్కూల్స్లో. ఒకటి తెలుగు భాషని పరిరక్షించుకుంటూ తెలుగు లాంగ్వేజ్ని ప్రతి స్టాండర్డ్లోనూ మనం తీసుకుని వస్తూ ఇంకో పక్కన ఇంగ్లీష్ మీడియం నేర్పించాలని దాన్ని ఆర్టికల్ 350A ఆయన ఏమని ప్రస్తావిస్తున్నాడు, ఏదైతే లింగ్విస్టిక్ మైనారిటీస్ ఉన్నారో వాళ్ళకి ఎర్లీ ఏజెస్లో వాళ్ళ తాలూకా భాషని ప్రస్తావించాలి అని. కానీ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో లింగ్విస్టిక్ మైనారిటీస్ ఎవరున్నారు, వేరే భాష ఉన్నాయి, అంతేగాని తెలుగు ఈజ్ నాట్ ఎ లింగ్విస్టిక్ మైనారిటీ. ఆయన కూడా మిస్కోట్ చేస్తూ పార్టీ ఇమేజ్ని దెబ్బతీస్తూ పార్టీ చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా డ్యామేజ్ చేస్తూ ఆయన వ్యవహరిస్తున్న తీరు ఇది పూర్తిగా యాంటీ డిఫెక్షన్ లాకి వర్తించే విధంగా ఉంటుంది. ఆయన మాట్లాడే విధానం కూడా గతంలో కూడా మనం చూసాము, ఆయన ఏం మాట్లాడాడు, ఎవరికి కావాలి బొచ్చులో నాయకత్వం, మరి ఇవన్నీ మాట్లాడి మీరు ఇస్తున్నారు తప్పితే మీరు సొంతంగా ఏమన్నా ఇస్తున్నారని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఈ ఎన్ఎఫ్ఎస్ఏ దగ్గరకు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతూ ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కూడా పలు సందర్భాల్లో కలిసినప్పుడు కూడా వారు కూడా క్లియర్ కట్గా మెన్షన్ చేసి ఉన్నారు, ఇలాగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తక్కువ పర్సంటేజ్ ఆఫ్ బియ్యం సరఫరా చేస్తున్నారు, బీపీఎల్ కార్డ్ హోల్డర్స్ మరి నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్యాయంగా విభజించబడింది, అయినప్పటికీ కూడా అంటే 40% పైన డబ్బులు ఉన్న వాళ్ళ కిందన ఏదైతే మీ దగ్గర రికార్డ్స్ ఉన్నాయో ఆ రికార్డ్స్ని సవరించుకోవాల్సిన అవసరం ఉంది. మోర్ దాన్ 80% బీపీఎల్ హోల్డర్స్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. 40 లక్షల మంది పైచల కుటుంబాలకు ఇస్తున్నారని గుర్తుకు చేసుకోమని బీజేపీ నాయకత్వానికి అధినాయకత్వానికి గుర్తు చేస్తూ ఉన్నాం. ఇవాళ ఇంకొక అంశం కూడా చెప్తా ఉన్నా, ఖచ్చితంగా మాకు ఈ ప్రివిలేజ్ కమిటీలో మా డిమాండ్స్ మేము ముందరు పెట్టున్నాము, త్వరితగతిన ఏదైతే ఈ త్వరితగతిన ఈ ప్రివిలేజ్ కమిటీని నిర్ణయం తీసుకోమని కోరాము. ఖచ్చితంగా స్పీకర్ కూడా పాజిటివ్గా పంపిస్తారని కూడా మేము భావిస్తూ ఉన్నాము. అది కాకుండా నేను ఇవాళ పొలిటికల్ ఒకటే మాట చెప్పాలనుకుంటున్నా,
అంటే బీజేపీకి కానీ లేకపోతే వేరే రాష్ట్రాల్లో వేరే పార్టీస్కి కానీ అంటే ఇవాళ ఈ టైప్ ఏదైతే సిస్టం ఉందో ఒక పార్టీ టికెట్ పైన బీ ఫామ్ తెచ్చుకుంటారు ఆ పార్టీ సింబల్ పైన పోటీ చేస్తారు మళ్ళీ వాళ్ళ యొక్క అఫిలియేషన్స్ కానీ వాళ్ళకున్న